బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత నేతకాని వెంకటేష్. ఆయన కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత వినోద్. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. నేను ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే నా సర్వీస్ కు రాజీనామా చేశానో ఆ లక్ష్యం గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటాననేటటువంటి ఆత్మవిశ్వాసం నాకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసిందని వీళ్ళు అంటారు. నేనంటానా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అని అంటారు. దాన్ని నేను రుజువు చెప్తున్నా. 2019 కరీంనగర్లో పోటీ చేసిన పుణం ప్రభాకర్ గారు అండి, ఆయనకు అంత డిపాజిట్ పోయేంత లీడర్ కాదని, కానీ కరీంనగర్లో డిపాజిట్ పోయింది, వాళ్ళ ఓట్లన్నీ బండి సింధే చేయించారు. అంటే ఎవరెవరు కుంభకేరు,